నమస్తే మిత్ర రైతుమిత్ర స్వాగతం ఈ రోజు రైతుమిత్ర కార్యక్రమంలో వివిధ పంటల్లో సమగ్ర కలుపు నివారణ చర్యలు అలాగే వాటిపై సలహాలు సూచనలు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అగ్రనమే అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి సైంటిస్ట్ శ్రీ కలువల శేఖర్ గారు వివరిస్తారు మీరు శేఖర్ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయొచ్చు శేఖర్ గారు కలుపు వల్ల కలిగే నష్టాలు అసలు నష్టాలు ఎందుకు వస్తాయి ఏంటి అసలు ఎలా ఉంటుంది మనం పంటల్లో యాజమాన్య పద్ధతుల్లో చూసినట్లయితే పంటల యాజమాన్యంలో ముఖ్యంగా పోషక సమగ్ర పోషక యాజమాన్యము అలాగే సమగ్ర నీటి యాజమాన్యము పంటల్లో ఎలా అయితే అత్యంత ఆవశ్యకమో అలాగే పంటల్లో సమగ్ర కలుపు నివారణ చర్యల గురి గురించి కూడా చాలా ఆవశ్యకగా ఉంది ముఖ్యంగా మనం చూసినట్లయితే వివిధ పంటల్లో ఈ కలుపు వల్ల చాలా నష్టాలు జరుగుతూ ఉన్నాయి ఒక సర్వే ప్రకారము దాదాపుగా ఇరవై శాతం నుండి అరవై శాతం వరకు పంట నష్టం అనేది వివిధ కలుపు వల్ల మనకు వివిధ పంటల్లో నష్టం జరుగుతూ ఉంది కేవలం మనం చూసినట్లయితే పంటల్లో ముఖ్యంగా ప్రధానంగా నలభై శాతం వరకు కలుపు వల్లనే మనం పంట దిగుబడి నష్టపోతున్నాము అలాగే ఒక ముప్పై శాతం వరకు చీడపీడల వల్ల మనం నష్టపోవడం జరుగుతూ ఉంది అలాగే సర్వే అంచనాల ప్రకారము మనం చూసినట్లయితే భారతదేశంలో సగటున దాదాపుగా ఐదు వేల కోట్ల పంట విలువ అనేది మనము ప్రతి సంవత్సరము చాలా వరకు మనము నష్టపోవడం జరుగుతూ ఉంది కేవలం వీటి వల్ల కాబట్టి ఈ సమగ్ర కలుపు నివారణ అనేది చాలా ప్రాముఖ్యత ఉంది రైతులు కూడా ఎప్పటికప్పుడు వివిధ పంటల్లో కాలాన్ని అనుసరించి కలుపు యాజమాన్యం చేసినట్లయితే మనకు దిగుబడి పెంచుకోవచ్చు అలాగే కలుపు వల్ల కలిగే నష్టాన్ని కూడా నివారించుకోవచ్చు అని దీని ము ముఖ్య ప్రాముఖ్యత చాలా ఉంది అంటే ఈ నష్టం అనేది కలుపు పంటల్లో ఎందుకు సమస్యాత్మకంగా అంటారు ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ కలుపుకు ఉండే కొన్ని అనుకూలమైన కారణాలు ఏమైనా అంటే ఈ కలుపు జాతికి చెందిన వివిధ రకాలైన మొక్కలు ఎక్కువగా శాఖీయంగా వృద్ధి చెందుతాయి అలాగే తక్కువ కాలంలో పంట కాలంలోనే రెండు మూడు సార్లు వాటి జీవిత చక్రము అనేది మనకు తొందరగా కంప్లీట్ అయిపోయి అవి పంట కాలంలో ఎక్కువ సార్లు ఎక్కువ విత్తనాల వృద్ధి జరగడం వల్ల పంట కన్నా ముందుగా ఈ నష్టం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది తర్వాత ఇవి తొందరగా వ్యాప్తి చెందుతాయి గాలి నీరు అలాగే యాజమాన్య పద్ధతుల వల్ల యాంత్రీకరణ వల్ల కూడా ఈ కలుపు అనేది తొందరగా ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ఒక చేను నుంచి మరొక చేనుకు వ్యాప్తి చెందడం వల్ల కూడా మనకు ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంది కాబట్టి మనం యాజమాన్యం తప్పనిసరి సో అలాంటప్పుడు అంటే ఆ పంటలను కలుపు నుండి ఏ విధంగా కాపాడుకోవాలంటారు ముఖ్యంగా కలుపు తీసుకున్నప్పుడు మనము పంటల్లో వివిధ చర్యలు ఉన్నాయి మనము పంట విత్తనము ఎంపిక అనేది కూడా చాలా ముఖ్యమైనది విత్తనాల్లో కల్తీ లేనట్లుగా చూసుకున్నట్లయితే కల్తీ లేనటువంటి విత్తనం అనేది వాడడం వల్ల కూడా కొంతవరకు ఈ కలుపుకు సంబంధించిన విత్తనాలు దాంట్లో ఉండే ఆస్కారం ఉంది కాబట్టి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు కలుపుకి సంబంధించిన విత్తనాలను తీసివేయడము అలాగే మనము రైతులు కూడా చాలా టైంకు అనుగుణంగా వాళ్ళ సమయానికి అనుగుణంగా చాలా తక్కువ టైంలో నేల పదును లేకుండానే దున్నడం కానీ అటువంటి చర్యల వల్ల కలుపు మీద ఎక్కువగా వారు చేసే పద్ధతులలో కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉండడం జరుగుతుంది వాతావరణ పరిస్థితుల రీత్యా కాబట్టి ఇటువంటి చర్యలు అనేది పంటకు విత్తడానికి ముందే లోదుక్కులు చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు మనం నివారించుకోవచ్చు అలాగే పంట కాలంలో కూడా సరైన టైంలో సరైన మోతాదులో కరెక్టు మన రసాయనాలు వాడినట్లయితే మనం నివారించుకోగలం ఓకే అయితే కలుపులో రకాలు కూడా ఉంటాయా ఉంటే అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఏ రకాలుగా ఉంటాయి వాటి వర్గీకరణ ఏంటంటారు మనం చూసినట్లయితే వర్గీకరణ ప్రతి ఒక్క దానికి వర్గీకరణ ఉన్నట్లయితే ఈ కలుపు కూడా చాలా వర్గీకరణలు ఉన్నాయి ముందుగా మనం చూసినట్లయితే ఎక్కువగా ఈ తుంగ జాతి గడ్డి జాతి అలాగే వెడల్పాకు ఈ మూడు రకాలైన కలుపులో మనకు ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంది దానివల్ల దాంట్లో కూడా ఇంకా ఇతర వర్గీకరణ చూసినట్లయితే ఏకవార్షిక బహువార్షిక ద్వివార్షిక కలుపు అలాగే ద్విదళ ఏకదళ బహువార్షిక రకాలైనటువంటి కలుపు కూడా మనం చూ చూడడం జరుగుతుంది ఈ రకంగా కలుపులో వివిధ రకాలైన వర్గీకరణగా చేపట్టడం జరిగింది ఎక్కువగా మనం రైతు క్షేత్రాల్లో మనం చూసినట్లయితే ఎక్కువగా తుంగ గడ్డి అలాగే వెడల్పాకు జాతికి చెందిన కలుపు మొక్కలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఓకే అంటే పంటల్లోకి అంటారు ముఖ్యంగా యాజమాన్య పద్ధతుల వల్ల అలాగే మనం ఇంత ముందు చెప్పుకున్నట్లయితే ఈ కలుపు విత్తనాలకు సంబంధించి శాఖీయంగా ఉత్పత్తి చెందడం వల్ల కూడా తొందరగా ఇవి పంటకా అభివృద్ధి చెందుతాయి దాని వల్ల కూడా మనకు ఎక్కువగా ఇది నష్టం కలిగించే ఆస్కారం ఉంది అలాగే వివిధ కారణాల వల్ల కూడా వాతావరణ పరిస్థితుల వల్ల అలాగే మనము భూమి లోపల చూసినట్లయితే సీడ్ బ్యాంక్ అని మేము టెక్నికల్గా చెప్తా ఉంటాము ఈ వీడ్ సీడ్ బ్యాంక్ అనేది భూమి లోపల చాలా కొన్ని వేల విత్తనాలు ఆల్రెడీ భూమిలో ఉండడం వల్ల కూడా ప్రతి సమయం ప్రతి వాతావరణ పరిస్థితుల వల్ల వర్షాకాలంలో ఈ విత్తనాలు కూడా మొలకెత్తడం వల్ల మనకు అధికంగా నష్టం జరుగుతూ ఉంది అయితే పంటలను బట్టి కూడా ఈ కలుపు జాతులు అనేది చేలల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారా ఆస్కారం ఏదైనా ఉంటుందా చేలల్లో కూడా మనకు పంట కాలంలో పంట రా మనం విత్తనం పెట్టక ముందు అలాగే విత్తనం పెట్టిన తర్వాత పంట కాలంలో కూడా ఈ కలుపు వల్ల చాలా ఇబ్బందులు కలిగే ఆస్కారం ఉంది కాబట్టి సమయానుకూలంగా మనం సమగ్ర నివారణ చర్యలు మనం సమగ్ర అంటున్నాము కాబట్టి ఇక్కడ మనకు అనుకూలించే రైతుకు అందుబాటులో ఉన్న అన్ని పద్ధతులను వాడి మనము మనం నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా కోరడం ఓకే అయితే కలుపు వల్ల పంటలపై అంటే ఏ ఏ కారణాలపైన ఆధారపడి ఉంటుందంటారు కారణాలు మనం వివరంగా చూసినట్లయితే ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు వాతావరణం వాతావరణ పరిస్థితులు వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వర్షాధారము నీటి లభ్యత నీరు ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే తే గాలిలో తేమ అలాగే మనము టెంపరేచర్ అది ఉష్ణోగ్రతల వల్ల కూడా అలాగే ఇతర పరిస్థితులు చూసినట్లయితే నేల యొక్క స్వభావం మనం కొన్ని రకాలైన నేలలుగా విభజించడం జరిగింది దాంట్లో ఆమ్ల నేలలు క్షార నేలలుగా విభజించడం జరిగింది దానికి అనుగుణంగా కూడా ఈ రకమైన కలుపు జాతి అనేది ఎక్కువగా పెరగడం జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో చూసినట్లయితే ఆమ్ల నేలల్లో కొన్ని రకాలైన కలుపులు ఎక్కువగా కనబడము అలాగే క్షార నేలల్లో కొన్ని రకాలైన కలుపు జాతి మొక్కలు ఎక్కువగా కనబడడం జరుగుతూ ఉంది దాన్ని బట్టి కూడా ఈ కారణాల వల్ల అలాగే ఇతర కారణాలటువంటి యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా యాజమాన్య పద్ధతుల్లో కూడా మనము ఈ కలుపు అనేది వివిధ రకాలుగా మనం చూస్తూ ఉన్నాము ఆ పరిస్థితులు ఎక్కువగా లేటుగా మనము విత్తనం విత్తడము అలాగే సమయానుకూలంగా విత్తకపోవడం వల్ల ముదిరిన నారు కానీ లేకపోతే ఇతర విత్తనాలు సమయానుకూలంగా మనం వేయనప్పుడు కూడా ఈ కలుపు వల్ల మనకు ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంది కాబట్టి యాజమాన్య పద్ధతులు పంటల్లో కూడా చేపట్టాల్సిన పద్ధతులు సమయానుకూలంగా చేపట్టినట్లయితే ఈ కలుపు వల్ల కలిగే నష్టం కూడా కొంతవరకు ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనము దృష్టిలో ఉంచుకొని రైతులు సమయానుకూలంగా అలాగే విత్తనము పెట్టకముందు ముఖ్యంగా మనం వేసవిలో లోదుక్కులు చేసుకోమనంటాం దీనివల్ల చీడపీడలు నివారణే కాకుండా కలుపుకు సంబంధించిన ఏదైతే విత్తనాలు ఇంతకుముందు చెప్పినట్టు సీడ్ బ్యాంక్ ఏదైతే ఉందో అది కూడా కొంతవరకు మనకు తగ్గే ఆస్కారం ఉంది ఎందుకంటే వేసవిలో మనం చూసినప్పుడు లోదుక్కులు చేయడం వల్ల ఈ లోతుగా ఉండే నేలల్లో ఎండ సూర్యరశ్మి తగలడం వల్ల కూడా ఈ విత్తనాలు మనకు తొందరగా మొలకెత్తకుండా అలాగే కొంతవరకు విత్తనాలను మొలకెత్తకుండా చేసిన వాళ్ళం అవుతాము చీడపీడలు కూడా సమగ్రంగా మనము చాలా తక్కువ ఖర్చుతో తీసుకున్న వాళ్ళం జరుగుతాం ఓకే పంటలకు నష్టం కలిగించే కలుపు నివారణ గురించి చాలా బాగా వివరించారు అయితే దీన్ని పూర్తిగా అంటే సమూలంగా నిర్మూలించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటే మంచిది అంటారు మీరు చెప్పిన దాని ప్రకారము మనం సమూలంగా అనేది కొంతవరకు వాస్తవంగా చూసినట్లయితే అది మనకు వీలు కాని పరిస్థితిలో ఉంది ఎందుకంటే సమూలంగా నిర్మూలించడం ఎప్పుడైతే పంటల్లో మనము వంద శాతం కలుపు నివారణ అనేది సాధ్యం కాకపోవచ్చు అది చాలా ఖర్చుతో కూడుకున్నది చాలా కూలీల ఖర్చు ఎక్కువగా ఉండడము అలాగే చాలా సమయం కూడా వృధా అనేది జరుగుతూ ఉంది మిగతా చర్యలు కూడా మిగతా పంట యాజమాన్యానికి సంబంధించిన చాలా చర్యలు రైతులు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఖర్చు అనేది చూసుకొని అలాగే సమయం దాన్ని బట్టి కూడా మనం కంప్లీట్గా ఈ నివారణ అనేది నివారణ కొంతవరకు చేయవచ్చు కానీ నిర్మూలించడం సమూలంగా నిర్మూలించడం అనేది కొంతవరకు సాధ్యం కాకపోవచ్చు ఈ రకంగా మనం చర్యల్ని రైతులకు సిఫార్సు చేయడం జరుగుతుంది అంటే నివారణతో పాటు పద్ధతులు కూడా ఉంటుంటాయి కదా ఏ ఏ పద్ధతుల్ని అవలంబిస్తే మనం వాటిని సమూలంగా నిర్మూలించవచ్చు అంటారు ఇలా ముందు చెప్పినట్టు నిర్మూలన అనేది కొంతవరకు మనకు చేసుకోవచ్చు దాంట్లో ఎక్కువగా నివారణ చర్యలు అలాగే నిర్మూలన దీనిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నివారణకు ఎక్కువగా స్కోప్ ఉంది నివారణలో భాగంగా మనకు చాలా పద్ధతులు ఉన్నాయి అలాగే యాంత్రిక పద్ధతులు తర్వాత మనకి యాజమాన్య పద్ధతులను అనుసరించి నివారణ చర్యలు తీసుకోవచ్చు నిర్మూలించడం అనేది కొంతవరకు సాధ్యం కాకపోవచ్చు దాంతో చాలా అధిక శ్రమ అండ్ కూలీల ఖర్చు సమయం ఎక్కువగా తీసుకోవడం అనేది కొంతవరకు ఉంటుంది కానీ కొంతవరకు ముందే నివారణ చర్యల్లో భాగంగా కొంతవరకు నివారణ చర్యల్లో ముఖ్యంగా తీసుకున్నట్లయితే మనం విత్తనానికి విత్తడానికి ముందే వేసవి లాంటి లోదుకులు అనేది ఇంతకుముందు చెప్పినట్టు అలాగే ఇంకొక పద్ధతిలో చూసినట్లయితే మనము ఈ వీడ్ సీడ్ బ్యాంక్ ఏదైతే ఉందో భూమి లోపల ఉండే విత్తనాలు ఎక్కువగా విత్తనాలు ఉండడం వల్ల కూడా ఆ విత్తనాలను మనం ముందే ములకింపజేసి అంటే దానికి తగ్గట్టు కొంత తేమ అందించినట్లయితే దాంట్లో ఉండే విత్తనాలు మనకు పంట వేయక ముందే ఈ విషయాల్లో విత్తనము మనము ఎదిగేటట్టు చేసినట్లయితే దాన్ని కొంతవరకు ముందే పంట విత్తడానికి ముందు తీసుకున్నట్లయితే కూడా కొంతవరకు ఈ కలుపు అనేది నివారించడం జరుగుతూ ఉంది అంటే నివారించడానికి పనిముట్లు కూడా ఉపయోగిస్తారు అని వింటూ ఉంటాం అది నిజమే అంటారా ఒకవేళ పనిముట్లతో ఉపయోగిస్తే తేలికపాటి అవుతుంది నివారణ చర్యలు అనేది అంటూ ఉంటారు సో అదేలా ఉంటుంది పనిముట్లతో ఇప్పుడు చూసినట్లయితే భారతదేశంలో మనకి ఏ ప్రాంతంలో చూసినా కూడా ఎక్కువగా కూలీల కొరత అనేది ఎక్కువగా ఉంది కూలీల కొరత అలాగే సమయానికి వారు వేరే వివిధ ఇతర పనుల్లో నిమగ్నమై ఉండడం వల్ల కూడా మనకు సరిగ్గా రైతుల సోదరులు చాలా ఇబ్బంది పడడం జరుగుతోంది భారతదేశంలో ఏ ప్రాంతంలో చూసినా ఇటువంటి పరిస్థితే ఉంది రాను రాను యాంత్రీకరణ అనేది చాలా ఆవశ్యకం వ్యవసాయంలో యాంత్రీకరణ అనేది చాలా ఆవశ్యకత దాంట్లో భాగంగా యాంత్రీకరణలో భాగంగా మనకు ఇంతకుముందే చాలా పురాతన కాలం నుంచి కూడా ఈ కలుపు యాజమాన్యంలో కొన్ని చిన్న చిన్న పనిముట్లు కూడా రైతుల దగ్గర చాలా విరివిగా ఉన్నాయి దాన్ని కూడా మనము మంచి పద్ధతిగానే చెప్తున్నాము చాలా రైతులకు అందుబాటులో ఉండే పద్ధతి కావడం వల్ల అవి చాలా ప్రాముఖ్యత పొందినవి ముఖ్యంగా దాంట్లో చూసినట్లయితే వరి కూలీలతో తీయించడం అనేది ఇప్పుడు కొంతవరకు ఇబ్బందిగా ఉన్న పురాతన కాలం నుంచి కూడా మనం చేస్తూ ఉన్నాము అందులో భాగంగా వారితో వాటితో పాటు వివిధ రకాలైన కుర్పి కానీ తర్వాత చేతితో చేసే చిన్న పనిముట్లు కూడా మనకు చాలా వరకు ఉపయోగంగా ఉన్నాయి అలాగే ఇప్పుడు చూసినట్లయితే మనకు పవర్ వీడర్స్ పవర్ వీడర్స్ యాంత్రీకరణలో భాగంగా ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న విషయాలలో యాంత్రీకరణలో పవర్ వీడర్స్ అనేవి కూడా వివిధ పంటల్లో మనము ఉపయోగించడం జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో చూసినట్లయితే రైతు సోదరులు కూడా చాలా యువ రైతులు ముఖ్యంగా యువ రైతులు వాళ్ళు కూడా వివిధ రకాలైన పనిముట్లను కొత్తగా తయారు చేసి వాటికి సంబంధించిన ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం జరుగుతుంది అలాగే వారు సొంతంగా తయారు చేసి దానిలో డిజైన్లను రూపొందించి వివిధ రకాలైన డిజైన్లను వారికి మిగతా రైతులకు అందించి వా వాటితో కూడా కలుపు నివారణ అనేది చేస్తూ ఉన్నారు మనం కొన్ని ప్రాంతాల్లో చూసినట్లయితే వారు దానికి కూడా పేటెంట్లు కలిగి ఉన్నారు ముఖ్యంగా నాకు తెలిసిన రైతుల సోదరులు కూడా చాలా వరకు కొన్ని సిరిసిల్ల ప్రాంతంలో కూడా రైతు సోదరులు ఉన్నారు వారు చాలా తక్కువ ఖర్చుతోనే చిన్న చిన్న పనిముట్ల ద్వారా పవర్ వీడర్ లాంటి పరికరాలను తయారు చేసి దానికి మేము చేసిన ఒక విషయము వారిని తొందరగా గుర్తించి రైతు యువ రైతుల్లో వాళ్ళకున్న ఉన్న టాలెంట్ను గుర్తించి మా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా అతనికి కొంత తోడ్పాటును అందించి విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగ అధిపతితో మాట్లాడి వారిని కూడా కొంత దానికి సంబంధించిన కొత్త మోడల్ను తయారు చేయడానికి కొంత గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పల్ల సృజన అనే కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇటువంటి రైతులను మా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా గుర్తించి వారికి ఆ తగిన తోడ్పాటు అలాగే శిక్షణను అందించి ఈ పల్లె సృజన లాంటి కార్యక్రమాల్లో వారిని కూడా సహకార సహాయ సహకారాలు అందించేటట్లు మేము చూడడం జరుగుతూ ఉంది కాబట్టి యాంత్రీకరణ అనేది చాలా ముఖ్యము దాంట్లో వివిధ పంటల్లో కూడా చాలా యాంత్రీకరణలో భాగంగా ఉన్నాయి పవర్ వీడరు కోనో వీడర్ లాంటి పరికరాలు చాలా మోడల్స్ ఉన్నాయి వివిధ కంపెనీలు కూడా లేటెస్ట్ మోడల్స్ కూడా తయారు చేయడం జరిగింది ఇక ముందు కూడా మనం వాటిని ప్రతి ఒక్క చేలల్లో పొలల్లో మనం చూడడం జరుగుతుంది అంటే ఇక ముందు ఇక ముందు ఓకే కొన్ని పంటల్లో సాధారణంగా చేసే ఈ యాజమాన్య పద్ధతులు కూడా బీటి నివారణకు అంటే ఏ విధంగా ఉపయోగపడతాయి అంటారు సాధారణ అంటే సాధారణ నివారణ చర్యలు ముఖ్యంగా కొన్ని పంటల్లో చూసినట్లయితే వరి మన తెలంగాణలో వరి అనేది ప్రధానమైన పంట దాంట్లో యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా మనము ఇక్కడ ఉదాహరణగా వరి చూసుకున్నట్లయితే వరిలో నీటి యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్ నీటి యాజమాన్యం వల్ల కూడా మనకు కొంతవరకు కలుపు నివారణ జరుగుతుంది వరిని ఎక్కువగా మనము ఆరుతడి పద్ధతి కంటే అలాగే తడి పొడి పద్ధతి కంటే ఎక్కువగా నారు పెంచి నా నాటేసే పద్ధతిలో ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నాం దాంట్లో నీరు అనేది మనం కంపల్సరీగా రైతు సోదరులు పెడతా ఉన్నారు కాబట్టి వాటి వల్ల కూడా కొంతవరకు ఈ నీటి యాజమాన్యం వల్ల కూడా కొంతవరకు కలుపును నివారించగలుగుతాము అలాగే మొక్కల్లో కూడా మొక్కజొన్న ఇతర ప్రధానమైన పంట మొక్కజొన్న బోదెల రూపంలో మనము ఎక్కువగా ఈ మొక్కజొన్న సాగు చేస్తూ ఉన్నాం దాంట్లో కూడా ఏమవుతుందంటే ఈ కలుపు అనేది కొంతవరకు నివారించడం జరుగుతుంది ఈ పద్ధతుల్లో కొన్ని రకాలైన కలుపు జాతులు తీసుకున్నట్లయితే మనకు ఏవైతే ఈ వరి పొలాల్లో కనిపించే కలుపు మొక్కలో కనిపించదు అలాగే మొక్కలో కనిపించే కలుపు మన వరి పొలాల్లో నీరున్న ప్రాంతంలో కల్పించ కనిపించదు కాబట్టి ఇటువంటి పంటల్లో చేపట్టే యాజమాన్య పద్ధతుల పైన కూడా మనకు ఈ కలుపు యాజమాన్యం అనేది సాధారణ పద్ధతుల ద్వారా కొంతవరకు అరికట్టిన అవుతాము కాబట్టి ఈ విషయాలు కూడా మనము రైతుల అవగాహన కల్పించడం జరిగింది దాంట్లో కొంత తక్కువ నీళ్లతో కూడా వరిని సాగు చేసినప్పుడు ఇటువంటి పరిస్థితులు కలుపు అనేది ప్రధాన సమస్యగా కనబడతా ఉంది ఎక్కువ మంది రైతు సోదరులు కూడా ఇదే విషయంలో ఎప్పుడైతే తడి పొడి పద్ధతిలో కానీ ఆరుతడి పద్ధతిలో కానీ నేరుగా వరి విత్తనం వేయడం వల్ల కూడా కొంతవరకు ఈ ఇటువంటి సమస్యలను రైతు సోదరులు ప్రతి వేదికలో తెలపడం జరుగుతుంది దానికి కూడా స వివరంగా మనము వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున వారికి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దాంట్లో కూడా సమగ్ర కలుపు యాజమాన్యం చర్యలు తీసుకున్నట్లయితే మనము దాంట్లో కలుపు వల్ల జరిగే నష్టాలను కూడా నివారించిన వాళ్ళం అవుతాము అదే సమగ్ర కలుపు యాజమాన్యం అంటే ఏంటి దీనికి ఏ ఏ పద్ధతులను అవలంబిస్తుంటారు సమగ్ర కలుపు యాజమాన్యంలో భాగంగా ఇంతకుముందు చెప్పినట్లు ఏదైతే అన్ని పద్ధతులు నిర్మూలించడము నివారించడము అలాగే దీంట్లో వివిధ రకాలైన పద్ధతులు ఉన్నాయి నివారణలో కూడా మనం చూసినట్లయితే యాంత్రికంగా అలాగే మనము రసాయనిక పద్ధతులతో అలాగే జీవ జీవ నియంత్రణ ద్వారా కూడా మనము ఈ కలుపు నివారణ జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా సమగ్ర కలుపు యాజమాన్యంలో అన్ని పద్ధతులు ఎప్పుడైతే మనం చెప్పామో విత్తనం విత్తక ముందు నుంచి కాలంలో ఈ కలుపు వల్ల జరిగే నష్టం కాలంలో వరకు అంటే మనం ఇప్పుడు చూసినట్లయితే ముఖ్యంగా దీంట్లో ఒక పంట కాలంలో ప్రధానంగా ఒకటి బై మూడవ వంతు అంటే దాని జీవిత చక్రంలో పంట కాలంలో ఒకటి బై మూడో వంతు వరకు మనం కలుపు లేకుండా చూసుకున్నట్లయితే చాలా వరకు ఇటువంటి పంటల్లో నష్టం జరగకుండా చూస్తుంది ఉదాహరణకు మనం చూసినట్లయితే పంటలో లై మనము ఇప్పుడు వరి లాంటి రకాలు స్వల్పకాలిక రకాలు నూట ఇరవై నుండి నూట ఇరవై ఐదు రోజుల వరకు ఉండే స్వల్పకాలిక రకాలలో ఒకటి బై మూడో వంతు అంటే దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై రోజుల వరకు ఎటువంటి కలుపు లేకుండా మనం చర్యలు తీసుకున్నట్లయితే మనము దానివల్ల కలుపు వల్ల జరిగే నష్టాన్ని చాలా వరకు అధిగమించవచ్చు దాని తర్వాత కూడా నలభై రోజుల తర్వాత కూడా ఎటువంటి కలుపు ఉన్నా కూడా రైతులు దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందువల్లంటే ఎప్పుడైతే పంట ఉత్పత్తి పంట పెరగడం ఉందో దానికన్నా ఈ కలుపు అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి నలభై రోజుల తర్వాత కూడా కలుపు ఉన్నట్లయితే లేకపోతే కొత్తగా కలుపు వచ్చినా కూడా రైతులు ఎటువంటి నివారణ చర్యలు చేయకున్నా పర్లేదు ఎందుకంటే దానివల్ల కలిగే నష్టం చాలా స్వల్పంగా ఉంటుంది కాబట్టి ప్రతి పంట కాలంలో సాధారణంగా మనం చెప్పే విషయంలో ఒకటి బై మూడో వంతు అలాగే చెరుకు లాంటి దీర్ఘకాలిక పంటలు మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఏక్సాలు అని చెప్తా ఉంటాము ఒక సంవత్సర కాలం పాటు ఉండే చెరుకులో కూడా మనం ఒకటి బై మూడో వంతు అనగా మనం తీసుకున్నట్లయితే దాదాపు ఒక నాలుగు నెలల వరకు నాలుగు నెలల వరకు మూడు నుంచి నాలుగు నెలల వరకు మనము ఎటువంటి కలుపు లేకుండా మనం చెరుకులో యాజమాన్యం చేపెట్టినట్లయితే దానివల్ల కలిగే నష్టాన్ని కూడా నివారించుకోవచ్చు కాబట్టి ఇటువంటి పద్ధతుల ద్వారా కూడా మనము పంట కాలంలో తీసుకోవాల్సిన చర్యల ద్వారా కూడా మనం కలుపును నివారించుకునే వాళ్ళం మొత్తం అంటే ఒకసారి వేస్తే ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు మనం చూసుకుని అవసరం లేదు ఆ తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే వస్తుండచ్చు అంటే పంట కాలాన్ని బట్టి ఇప్పుడు చెప్పాము మన రెండు ఉదాహరణలు చెప్పడము వరి తీసుకున్నాము అలాగే చెరుకు తీసుకున్నాము దానిలో ఒకటి బై మూడో వంతు వరకు మనము చూసుకున్నట్లయితే కలుపు లేకుండా దాని మనకు దానివల్ల కలిగే నష్టం చాలా స్వల్పంగా ఉంటుంది అయితే కలుపు మందుల వాడకానికి ఇతర పద్ధతులకు ఉండే డిఫరెన్సెస్ ఏంటంటారు ముఖ్యంగా కలుపు మందులు కలుపు మందులు ఎక్కువగా రసాయనిక పదార్థాలతో చేయబడినవి అలాగే ఇతర పద్ధతులు కూడా చాలా ఆవశ్యకము కాకపోతే ఇతర పద్ధతులను మనము సమగ్ర ఈ కలుపు యాజమాన్యంలో ఇవన్నీ పద్ధతులు మనం రైతులకు చెప్పడం జరుగుతూ ఉంది సమగ్ర కలుపు యాజమాన్యంలో యాంత్రిక పద్ధతులు ఉన్నాయి జీవ రసాయనిక పద్ధతులు ఉన్నాయి జీవ నియంత్రణ పద్ధతులు ఉన్నాయి ముఖ్యంగా వీటికి తేడా ఏమి అనంటే కలుపు అనేది కలుపు రసాయనాలు మనకు విరివిగా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అలాగే దీనివల్ల కూడా కొన్ని లాభ చాలా వరకు లాభాలు ఉన్నాయి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి కాబట్టి వివరంగా కూడా దీంట్లో కూడా తెలపడం జరుగుతూ ఉంది వీటి వల్ల రైతులకు కొంతవరకు చాలా వరకు మిగతా పద్ధతుల కంటే కూడా తొందరగా మనకు కలుపు నివారణ చర్యలు తీసుకోవచ్చు అలాగే కొన్ని పరిస్థితుల్లో కూడా కొన్ని వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో కూడా ఈ కలుపు అనేది రసాయనిక పద్ధతుల ద్వారా కొంతవరకు తొందరగా మనం కలుపు నివారించిన వాళ్ళం అవుతాం ఓకే అయితే కలుపు మందుల రకాలు వాటి వాడకం అనేది ఎలా ఉంటుంది తెలియజేస్తారో ఒకసారి వివరంగా కలుపు మందుల రకాలు ఏదైతే మనము కలుపులో వర్గీకరణ చూసి చూసాము అలాగే కలుపు రసాయనిక మందులు కలుపు నివారణకు వాడే రసాయనిక మందుల్లో కూడా కలుపు మందుల్లో చాలా రకాలు ఉన్నాయి ముఖ్యంగా మనకు ఉపయోగంలో ఉన్న కలుపు మందుల్లో మనం మూడు వర్గాలుగా విభజించడం జరిగింది ముఖ్యంగా విత్తనము విత్తక ముందు వాడే కలుపు మందులు అలాగే విత్తనం విత్తిన తర్వాత మొలకెత్తక ముందు వాడే కలుపు మందులు అలాగే మూడో రకము విత్ మొలకెత్తిన తర్వాత మన పంట దశల్లో వాడే కలుపు మందులు ఈ మూడు రకాలుగా మనం విభజించడం జరిగింది ఈ మూడు రకాలు మన కలుపు యాజమాన్య పద్ధతులు రసాయనిక పద్ధతుల ద్వారా వాడినట్లయితే మనకు కొంతవరకు చా ఈ కలుపు యాజమాన్యంలో మనం చాలా వరకు నివారించిన వాళ్ళం అవుతాం ఓకే కలుపు మందుల్లో వాడే అంటే ఇతర ఏజెంట్ల వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందంటారా కలుపు మందుల్లో మనం వాడే ఏజెంట్లు ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇవి మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి తయారయ్యే ఏజెంట్లు అక్కడే మన కంపెనీలో తయారయ్యే ఈ కలుపు రసాయనిక మందుల్లోనే ఆల్రెడీ కలపబడి ఉంటాయి కానీ కొన్ని మందులు వాటితో పాటు ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ స్టిక్కర్స్ అని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ ఏజెంట్లు ఏ రకంగా పనిచేస్తాయంటే దానిలో రసాయనిక నామంలో కానీ అలాగే దాని పనితీరులో కానీ ఎటువంటి తేడా ఉండదు ఈ ఏజెంట్లను వాడడం వల్ల పనితీరులో ఎటువంటి వ్యత్యాసం ఉండదు కానీ పని వేగం అనేది ఎక్కువగా ఉంటుంది పని వేగం అంటే కలుపు నియంత్రించడం ఏదైతే మనం రసాయనాలు వాడుతున్నామో దాంట్లో తొందరగా గాలిలో కలవకుండా అలాగే మనము రైతులు స్ప్రే చేస్తూ ఉంటారు నీళ్ళల్లో కలిపి నీళ్ళలో కలిపి స్ప్రే చేసినప్పుడు ఈ రసాయనాలు ఏవైతే ఉంటాయో ఆకుల భాగాన కానీ పడినప్పుడు అవి తొందరగా కింద పడకుండా వాటిలో స్టిక్కర్స్ అనేవి కొన్ని సాల్వెంట్స్ స్టిక్కర్స్ అనేవి కొన్ని దాంట్లో మ్యానుఫ్యాక్చరర్సే కలిపి చేస్తారు కాబట్టి అది అలానే ఉండడం వల్ల కూడా మొక్కలో ఎక్కువగా ఎక్కువగా నిలబడి ఉండడం వల్ల చాలా ఎక్కువ టైం ఉండడం వల్ల ఎక్కువ మొత్తంలో మొక్క కలుపు తీసుకోవడానికి జరుగుతుంది ఆ లోపటికి వ్యాప్తి చెందిన తర్వాత ఈ కలుపు ఏదైతే ఉంటుందో ఆ రసాయన ప్రభావ రసాయన చర్యల వల్ల కూడా మనకు చనిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి ఏజెంట్లు కూడా చాలా అవసరము మనము దీన్ని ఉత్ప్రేరకాలుగా కూడా కొంతవరకు వర్గీకరణ చే చేయవచ్చు అయితే ఇలా స్ప్రే చేసిన తర్వాత మీరు చెప్పిన ఈ రెండు రకాలు కాకుండా ఇంకా ఎటువంటి చర్యలు జరుగుతూ ఉంటాయి ఎటువంటి చేంజెస్ వస్తూ ఉంటాయి మొక్కల్లో ముఖ్యంగా కలుపు మందులు వాడకం వల్ల మనం చూసినట్లయితే భౌతిక పద్ధతులతో మనం చేంజ్ ఏదైతే మొక్కల్లో మనం చూడలేము కానీ ముఖ్యంగా రసాయన పద్ధతులు కలుపు మందులు వాడడం వల్ల ప్రధానంగా ఈ కలుపులో శాకీయంగా ఉత్పత్తి చెందడం అనేది చాలా వరకు తగ్గించవచ్చు అలాగే ఈ కలుపును ఎదగకుండా చేసే లక్షణాలు అనేటువంటివి ఈ రసాయన మందుల్లో ఉంటాయి అలాగే మనం చూస్తూ ఉంటాము ఈ కిరణజన్య సంయోగక్రియ సింథసిస్ అని అంటాము అలాగే శ్వాస ప్రక్రియ రెస్పిరేషన్ అని అంటాము తర్వాత ఎంజైమ్ యాక్టివిటీ లోపల జరిగే ఈ కలుపులో లోపల ఇవన్నీ చర్యలు వేరే వేరే చర్యలు ఒక్కొక్క రసాయనిక పదార్థం ఒక్కొక్క చర్యపై దాడి చేసి ఈ కలుపు మొక్కలో కిరణజన్య సంయోగక్రియ జరగకుండా ఆపేయడము అలాగే శ్వాస ప్రక్రియను ఆపేయడం ద్వారా అలాగే ఎంజమేటిక్ యాక్టివిటీని ఆపడం ద్వారా కూడా ఈ కల్పు మొక్కల్ని చంపివేయడం జరుగుతుంది ఈ రకంగా వివిధ దశల్లో ఈ రసాయనాలు కలుపుపై దాడి చేసి దాన్ని చంపే ఆస్కారం ఉంది ఇది పనితీరులో భాగంగా కల్పు యాజమాన్యంలో వస్తుంది అయితే తెలంగాణలో వరి ప్రధాన పంట అని మనం ఇంతకుముందు కూడా చాలా మాట్లాడుకున్నాము సో దీనిలో నారుమడిలో కలుపు నివారిన చర్యలు ఏ విధంగా ఉంటాయంటారు ముఖ్యంగా మన తెలంగాణలో వరి ప్రధానమైన పంట వరిలో కూడా మనం చూసుకున్నట్లయితే చాలా పద్ధతులు ఉన్నాయి నేరుగా విత్తడము అలాగే ఆరుతడి పద్ధతి తర్వాత ఏరోబిక్ రైస్ అని చెప్తా ఉన్నాము తర్వాత నాటు వేసే పద్ధతి ఈ మధ్యలో చూసినట్లయితే మనము మెషిన్ ట్రాన్స్ప్లాంటింగ్ కూడా మనం చూస్తూ ఉన్నాం ఏ పద్ధతిలో అయినా కూడా మనకు ముఖ్యంగా ప్రధానంగా ఎక్కువ మొత్తంలో సాగు అయ్యేది మాత్రమో నారు పెంచి నాటు వేసే పద్ధతిలో ఎక్కువగా మనము వరి సాగు చేయడం జరుగుతుంది రైతు సోదరులు ఈ నారులో కూడా నా నారు యాజమాన్యం నారు యాజమాన్యంలో అన్ని రకాలైన పద్ధతులు ఉన్నాయి ముఖ్యంగా కలుపు నివారణ చర్యలు చూసినట్లయితే మనము ఈ నారులో ఒక ఎకరానికి సరిపడా నారుమడి దాదాపుగా రెండు గుంటల నారుమడికి రసాయనిక మందులు మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ సోఫిట్ అనే మందు చాలా ప్రాముఖ్యత ఉంది సోఫిట్ అనే మందు ఒక ఇరవై ఐదు మనము ఐదు లీటర్ల నీళ్ళలో దాదాపుగా ఎనిమిది నుంచి పది రోజులు విత్తనం విత్తిన తర్వాత నారుమడిలో ఎనిమిది నుంచి పది రోజుల వరకు ఈ సోఫిట్ అనే మందును ఇరవై ఐదు మిల్లీ లీటర్లు ఐదు లీటర్ల నీళ్ళలో నీటిలో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనము కలుపులో మనము నారుమడిలో కలుపు నివారించుకోగలుగుతాము ఒకవేళ కలుపు విపరీతంగా సమస్య ఉన్నా కూడా అన్ని రకాలైన జాతులకు సంబంధించిన కలుపు ఉన్నట్లయితే నారుమడిలో మనము బిస్పైర్బ్యాక్ సోడియం అనే శాస్త్రీయ నామంపై మార్కెట్లో దొరుకుతూ ఉంది దాన్ని కూడా మనము దాదాపుగా ఒక ఐదు ఎంఎల్ వరకు వాడినట్లయితే ఈ ఎకరానికి సరిపోయే పడే నారుమడిలో మనం చాలా వరకు నారుమళిలో ఈ కలుపు నివారణ చేపట్ట చేపట్టవచ్చు రైట్ ఫస్ట్ కాలేజ్ చూద్దాం లైన్లో ఉన్నారు హలో ఓకే హలో మీ పేరు చెప్పండి ఎడమ సత్యనారాయణి మేడం మా దేశ రాజపల్లి రామడుగు మండలం కరీంనగర్ మాట్లాడండి నమస్కారం సత్యనారాయణ గారు నమస్తే సార్ నాది పద్ధతి ద్వారా వరి సార్ నివారణ తెలుపగలరు సార్ మంచిదండి సత్యనారాయణ రెడ్డి గారు ముఖ్యంగా తడి పొడి పద్ధతి అనేది చాలా ప్రాముఖ్యత ఉంది రాబో రోజుల్లో కూడా మనకు నీటి ప్రాముఖ్యత అనేది అందరికీ తెలుసు ఈ తడి పొడి పద్ధతిలో కూడా మనము కొంతవరకు నీటిని తగ్గించి ఎటువంటి దిగుబడి నష్టం పరచకుండా ఈ పద్ధతి సాగు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా వీరిని అభినందించాల్సిన విషయము ఈ పద్ధతిలో మనం చేసినప్పుడు కొంతవరకు ఇక్కడ పొ పొలంలో నీరు పల్చగా ఉండడం వల్ల కొంతవరకు కలుపు సమస్య రావచ్చు దానికి కూడా మనకు రసాయనిక పద్ధతుల ద్వారా తొందరగా కలుపును తగ్గించిన వాళ్ళం అవుతాము ముందుగా దాంట్లో తీసుకున్నట్లయితే ఈ సోఫిట్ అనే మందు అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇరవై ఐదు ఎంఎల్లు ఇంతమందు చెప్పినట్టు అలాగే ఒకవేళ నాటిన తర్వాత ఈ తడిపొడి పద్ధతిని అవలంబిస్తారు ముఖ్యంగా తడిపొడి పద్ధతి అనేది నారుమడిలో ఏమీ మనము చెప్పట్లేదు నాటిన తర్వాత మనము తడి ఈ తడిపొడి పద్ధతిలో రైతులు సాగు చేస్తూ ఉంటారు కాబట్టి దాంట్లో కూడా ముఖ్యంగా చూసినట్లయితే నాటిన తర్వాత మూడు నుంచి ఐదు రోజుల లోపు ఒకవేళ కలుపు ఉన్నట్లయితే దానికి సంబంధించిన దాంట్లో ముఖ్యంగా పైరోజో సల్ఫురాన్ ఇథైల్ సాతి అనే వ్యాపార నామంతో మార్కెట్లో దొరుకుతూ ఉంది పైరోజో సల్ఫురాన్ ఇథైల్ అనే మందు ఎకరానికి ఎనభై నుంచి వంద గ్రాముల వరకు మనము రెండు వందల లీటర్ల నీళ్ళలో కలిపి వాడినట్లయితే మూడు నుంచి ఐదు లోపు నాటిన మూడు నుంచి ఐదు రోజుల్లోపు పైరోజో సల్ఫురాన్ ఇథైల్ ఎనభై నుంచి వంద గ్రాములు రెండు వందల లీటర్ల నీళ్ళలో కలిపి మనము స్ప్రే చేసినట్లయితే దీన్ని కలుపును చాలా వరకు తగ్గించవచ్చు ఒకవేళ అది లేని పరిస్థితుల్లో పైరోజో సల్ఫురాన్ ఇథైల్ లేక ఆక్సాడయాజిల్ అనే మందు ఆక్సాడయాజిల్ అనే మందు కలుపు మందు ముప్పై ఐదు నుంచి నలభై గ్రాములు ఎకరానికి అంటే ముప్పై ఐదు నుండి నలభై ఐదు నలభై గ్రాములు ఎకరానికి ఎలా సరిపోతుందని అడగవచ్చు రైతు సోదరులు దీంట్లో కూడా ఈ ముప్పై ఐదు నుంచి నలభై గ్రాముల ఆక్సాడయాజిల్ అనే మందుని ఒక లీటర్ నీళ్ళల్లో కలిపి ఈ లీటర్ నీళ్ళని మనం ఇరవై కిలోల ఇసుకలో ఇరవై కిలల ఇసుకలో కలిపి ఈ ఆక్సాడయాజిల్ అనే మందును ఇసుకలో కలిపి పల్చగా నీళ్లు పెట్టి నాటిన తర్వాత మనం వెదజల్లినట్లయితే ఇసుకలో చాలా వరకు కలుపు తగ్గించిన వాళ్ళం అవుతాము అలాగే పైరజో సల్ఫురాన్ ఇతలైన మందును కూడా ఇసుకలో కలిపి వాడాల్సిందిగా రైతులను కోరుతున్నాం దీనివల్ల తడి పొడి పద్ధతిలో చాలా వరకు కలుపును నివారించిన వాళ్ళం అవుతాం అయితే రైతులు చాలా ఎక్కువగా చెప్పే సమస్య ఏంటంటే నాటిన ఇరవై రోజుల తర్వాత వెడల్పాకు కలుపు అనేది వస్తుంది దాన్ని ఎలా నివారించుకోవాలి అనేది మనము రైతు క్షేత్రాల్లో చూసినట్లయితే వారికి సమయము దొరకకపోవడం వల్ల కొంతవరకు ఇటువంటి పద్ధతుల్లో ముందుగా విత్తిన వెంబటే కొంతవరకు వర్షాలు రావడము ఎక్కువగా వర్షాలు ఉన్నప్పుడు కూడా కొంతవరకు సాధ్యం కాకపోవచ్చు మనం చెప్పవలసిన విషయం ముఖ్యంగా వర్షం పడ సూచన ఉన్నట్లయితే ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఏదైతే ఈ రసాయనిక పద్ధతుల ద్వారా కలుపు మందులు వాడినప్పుడు ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు వర్షం లేనట్లయితే ఈ దీని పనితనం బాగుంటుంది ఒకవేళ తొందరలోనే మనం స్ప్రే చేసిన తొందరలోనే మనకు వర్షం పడినట్లయితే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు కాబట్టి ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల వరకు వెడల్పాకు సంబంధించిన కలుపు జాతి ఎక్కువగా మనం వరిలో ఉన్నట్లయితే దానికి టూ ఫోర్ సోడియం సాల్ట్ టూ ఫోర్ సోడియం సాల్ట్ అనే మందు వివిధ వ్యాపార వ్యాపారనామంలో మార్కెట్లో దొరుకుతూ ఉంది వాటిలో ఒక అరకిలో ఐదు వందల గ్రాములు ఎకరానికి రెండు వందల లీటర్ల నీళ్ళలో కలిపి మనం స్ప్రే చేసినట్లయితే ఈ టూ ఫోర్ డీ సోడియం సాల్ట్ ద్వారా వరిలో వెడల్పాకుకు సంబంధించిన ఎటువంటి కలుపునైనా కూడా మనం నివారించుకోవచ్చు అసలు కలుపు అనేది రైతు అంటే తేలిక అంటారా కలుపును గుర్తించడం చాలా తేలిక అంటే దీంట్లో కొన్ని మిమిక్రీ వీడ్స్ అని కూడా ఉంటాయి అటువంటి కలుపులో కొద్దిగా ఈ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది దాంట్లో కలుపు గుర్తించడం చాలా తేలిక అంటే కొన్ని రకాలైన పంటల్లో చూసినట్లయితే మనం వరిలో ముఖ్యంగా ఊదా ఒడిపిలి అనేది ఎక్కువగా మన రైతు పరిభాషలో చెప్తూ ఉంటాము మన తెలంగాణలో ఊదా ఒడిపిలి అనేది ఎక్కువగా ప్రధానమైన కలుపు వరిలో అలాగే మిగతా పంటల్లో చూసినట్లయితే మొక్కజొన్నలో కూడా మనకు గడ్డి కాండ్రగడ్డి అనేది ఎక్కువగా మనకు ప్రధానమైన సమస్య మొక్కజొన్నలో కాబట్టి రైతులు చాలా ఈజీగా గుర్తుపట్టగలుగుతారు దానికి సంబంధించిన యాజమాన్య పద్ధతులు కూడా చాలా వరకు మనకు ప్రాచుర్యంలో ఉన్నవి దాంట్లో మనకు పంట కాలంలో మనం ఇంతకుముందు చెప్పినట్టు ఒకటి బై మూడో వంతు మాత్రమే మనం యాజమాన్యం చేపట్టినట్లయితే దానివల్ల కలిగే నష్టాలను కూడా చాలా వరకు అరికట్టవచ్చు అంటే ఒకవేళ రైతు కనుక మీరు అన్నట్టు చాలామంది రైతులకు తెలిసే ఉంటుందని అంటున్నారు కొంతమంది రైతులు ఒకవేళ గుర్తించలేకపోయి ఉంటే కనుక వాటి నివారణ చర్యలు ఎలా ఉంటాయి ఏం చేయాలంటారు వాళ్ళు సరైన ప్రశ్న అండి మంచి ప్రశ్న మనము నారుమడిలో కానీ నాటేసిన తర్వాత కానీ ఇరవై ఐదు రోజులు నాటేసిన తర్వాత ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల్లో వాతావరణ పరిస్థితుల వల్ల కొంతవరకు కలుపు మనకు కూలీలను పెట్టి కలుపు తీయడం అనేది చాలా ప్రాముఖ్యత ఉంది ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మనం కూలీలను పెట్టి తీయలేని పరిస్థితుల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు ముఖ్యంగా అన్ని రకాలైన కలుపు జాతి మొక్కలు వరి చేల్లో ఉన్నప్పుడు మనం చెప్పినట్టయితే ఏదైతే గడ్డి తుంగజాతి అలాగే వెడల్పాకు అన్ని రకాలైన కలుపులు ఉన్నట్లయితే మనము దానికి విరుగుడుగా బిస్ సోడియం అనే మందు బిస్పైర్ బ్యాగ్ సోడియం అనే మందు వ్యాపార నామము నమ్ని గోల్డ్ అనే వ్యాపార నామంతో చాలా మార్కెట్లో ప్రసిద్ధిగాంచింది బిస్ పైర్ సోడియం అనే మందును మనము ఒక వంద ఎంఎల్ ఒక రెండు వందల లీటర్ల నీళ్ళలో కలిపి ఒక ఎకరానికి సరిపడే మోతాదులో కలిపి చే స్ప్రే చేసినట్లయితే ఎటువంటి కలుపు ఉన్నా కూడా ముఖ్యంగా ఈ గడ్డి జాతి కానీ జాతి కానీ అలాగే వెడల్పాకు లాంటి కలుపు ఉన్నట్లయితే ఈ బిస్ పైర్ సోడియం అనే మందును ఎకరానికి వంద ఎంఎల్ మిల్లీ లీటర్లు రెండు వందల నీళ్ళలో సమపాలుగా కలిపి స్ప్రే చేసినట్లయితే ఎటువంటి కలుపు ఉన్నా కూడా మనం నివారించిన వాళ్ళ మాత్రం ఓకే వరి తర్వాత మళ్ళీ ప్రధానంగా చెప్పుకునేది మనం మొక్కజొన్న మొక్కజొన్నలు కూడా కలుపు అనేది ఉంటుందా ఒకవేళ కలుపు ఉంటే కనుక దాన్ని ఏ విధంగా గుర్తించాలి మనకు వరి ప్రధానమైన పంట దాని తర్వాత అత్యంత ప్రధానమైన పంట మొక్కజొన్న మొక్కజొన్నలో కూడా విత్తనము విత్తిన తర్వాత మనం మొలకెత్తక ముందే అంటే విత్తనం పెట్టిన తర్వాత నలభై ఎనిమిది గంటలలోపు కలుపు మందులు వాడవచ్చు ముఖ్యంగా దానిలో చాలా ప్రాముఖ్య ప్రాచుర్యం పొందిన అట్రజిన్ అనే మందుని అట్రజిన్ అనే మందుని ఎకరానికి ఒక కిలో చొప్పున మనకు నేలను బట్టి కూడా ఎనిమిది వందల నుండి పన్నెండు వందల గ్రాముల వరకు చెప్తూ ఉంటాం అట్రజిన్ అనే పొడి మందు వెటబుల్ పౌడర్ అనే పొడి మందు రూపంలో దొరుకుతుంది ఈ అట్రజిన్ అనే మందును విత్తిన తర్వాత నలభై ఎనిమిది గంటలలోపు అంటే దాదాపుగా రెండు రోజులలోపు రెండు వందల లీటర్ల నీళ్ళలో కలిపి ఒక ఎకరానికి సరిపోయేటట్టు మనం స్ప్రే చేసినట్లయితే చాలా వరకు మనకు కలుపును కొంతవరకు నివారించవచ్చు అలాగే చూసినట్లయితే మనము విత్తిన తర్వాత మొలకెత్తిన తర్వాత కూడా దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వరకు కొంతవరకు సమస్య కలుపు సమస్య ఉంటుంది మనము ప్రస్తుతం చూసినట్లయితే మార్కెట్లో కొత్తగా మనకు టెంబోట్రయాన్ టెంబోట్రయాన్ అనే శాస్త్రీయ నామంతో ఈ టెంబోట్రయాన్ అనే మందు నూట పదిహేను మిల్లీ లీటర్లు పాటుగా నాలుగు వందల గ్రాముల అట్రజిన్ అనే పొడి మందును టెంబోట్రయాన్ నూట పదిహేను నూట పదిహేను మిల్లీలీటర్లు దాంతో దాంతోపాటుగా అట్రజిన్ అనే మందు నాలుగు వందల గ్రామును కలిపి ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల నీళ్ళలో సమపాలుగా కలిపి స్ప్రే చేసినట్లయితే చాలా వరకు వెడల్పాకు సంబంధించిన కలుపు కానీ అలాగే గడ్డి జాతికి సంబంధించిన కలుపు చాలా వరకు మనకు నిర్మూలించడం జరుగుతూ ఉంది అలాగే ఒకవేళ వీలు కాని పరిస్థితుల్లో ఇదే అట్రజిన్ అనే మందుని కూడా మనం మొలకెత్తిన తర్వాత కూడా ఒక కిలో ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల నీళ్ళలో కలిపి ఈ అట్రజిన్ అనే పొడి మందును స్ప్రే చేసినట్లయితే కూడా మనం చాలా వరకు మనకు వెడల్పాకు లాంటి గడ్డి వెడల్పాకు లాంటి కలుపు మొక్కలను మనం మొక్కజొన్నలో నివారించిన వాళ్ళ అవుతాం అంటే విత్తిన తర్వాత కాకుండా ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు కూడా మళ్ళీ కలుపు సంబంధించినవి వాడాల్సి వస్తుందంటారా నివారణ చర్యలు నివారణ చర్యల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే సమగ్ర కలుపు యాజమాన్య పద్ధతుల్లో ముఖ్యంగా మొక్కజొన్నలో తీసుకున్నట్లయితే బోదెల పద్ధతుల ద్వారా ఎక్కువగా మన రైతు సోదరులు సాగు చేస్తూ ఉన్నారు దీంట్లో గుంటక మనము విత్తనం విత్తిన తర్వాత ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల వరకు తేలికపాటి భూముల్లో మనకు చాలా రైతులకు చాలా తక్కువ ఖర్చుతో గుంటకను మనము ఈ చేలో నడిపినా కూడా చాలా త ఈ గుంటక వల్ల ఏమవుతుందంటే దాంట్లో పంట వరసల మధ్యలో ఉండే కలుపు చాలా వరకు కంట్రోల్ చేయబడుతుంది అలాగే అదే కాకుండా ఈ ఏదైతే పోషకాలు మనకు ఎరువుల రూపంలో మొక్కజొన్నకు అందిస్తామో ఆ ఎరువులు కూడా మనకు తగిన మోతాదులో మొక్కకు అందజేయబడుతుంది అలాగే వేరు వ్యవస్థ కూడా దృఢ దృఢపడుతుంది ఏ విధంగానంటే ఈ గుంటక నడిపించడం వల్ల గాలి వెలుతురు మంచిగా మొక్కకు అంది ఈ మొక్కజొన్న దాంట్లో కొంతవరకు ఎక్కువ దిగుబడి కూడా సాధించడానికి వీలుంది మంచి ఆరోగ్యమైన పంట ఉన్నప్పుడు దానిపైన చీడపీడల సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది కాబట్టి కొంత అధిక దిగుబడులు సాధించే ఆస్కారం ఉంది అంటే కేవలం రసాయనిక మందులతోనే కాకుండా ఈ యాంత్రీకరణలో మనకు చాలా తేలికపాటి నేలల్లో రైతులకు వర్షాధార పంటల కింద సాగు చేసినప్పుడు కొంతవరకు రసాయనిక మందులు వాడడానికి కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు దాంట్లో కూడా ఇటువంటి గుంటక తోలడం అలాగే వివిధ పంటల్లో చూసినట్టయితే పత్తిలో కూడా మనం ఈ పద్ధతిని చేపట్టవచ్చు చాలా ఆ పద్ధతిలో వల్ల కూడా మనం కలుపును నివారించిన వాళ్ళం అవుతాం అయితే మొక్కజొన్న జీరో టిల్లేజ్ పద్ధతిలో కూడా సాగు చేస్తూ ఉంటారు రైతులు అలాంటప్పుడు కలుపు నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలంటారు ముఖ్యంగా మొక్కజొన్నలో మనకు జీరో టిల్లేజ్ అనే పద్ధతి చాలా ప్రాముఖ్యత ఉంది మనం చూసినట్లయితే జీరో టిల్లేజ్ పద్ధతిలో వరి కొయ్యకాలు అనేది ఎక్కువగా ఉంటుంది మన రైతు పరిభాషలో చెప్పినట్లయితే ఈ దుబ్బులు ఎక్కువగా చిగురించడం వల్ల మనకు మొక్కజొన్నలో ఈ కలుపు సమస్య అధికంగా ఉంటుంది దాంట్లో కూడా మన రైతు పరిభాషలో వరి కొయ్యకాలు కొయ్యకుండా నేరుగా మొక్కజొన్న విత్తనాన్ని నాటే పద్ధతి విత్తే పద్ధతి అనేది ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో తెలపడం జరుగుతోంది ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేసినప్పుడు దాంట్లో కూడా కలుపు నివారణ కొరకై రసాయనిక పద్ధతుల్లో ముఖ్యంగా చూసినట్లయితే ఈ అట్రజిన్ అనే మందును అట్రజిన్ అనే పొడి మందును ఒక కిలో అలాగే దానితో పాటు మిశ్రమంగా పారాక్వాట్ అనే మందు ఒక లీటర్ ఒక కిలో అట్రజిన్ పొడి మందు ఒక లీటరు పారాక్వాట్ అనే మందుని కలిపి మరి రెండు వందల నీళ్ళ రెండు వందల లీటర్ల నీటిలో స్ప్రే చేసినట్లయితే చాలా వరకు జీరో టిల్లేజ్ పద్ధతిలో ఉండే కలుపు సమస్యను నివారించుకున్న అవుతాం ఓకే మరి మొక్కజొన్న చెప్పారు ఇంకా అంతర్ పంటలు వేటిల్లో ఈ కలుపు అనేది ఎక్కువగా ఉంటుందంటారు ఏ ఏ పంటలుగా మనం చెప్పుకోవచ్చు సరైన ప్రశ్న అండి మనము రైతు సోదరులు ఎప్పుడైనా మా శాస్త్రవేత్తలకు కానీ అలాగే వ్యవసాయాధికారులకు కానీ విస్తరణ అధికారులకు కానీ ఫోన్ చేసినప్పుడు వారు ప్రధానమైన పంట గురించే వివరాలు తెలుపుతారు ప్రధానమైన పంట తెలిపినప్పుడు దాంట్లో అంతర పంటగా ముఖ్యంగా మనం మొక్కజొన్న లాంటి పంటలు తీసుకున్నట్లయితే అంతర పంటగా వేరుశెనగ పల్లి కానీ ఇతర అపరాలు సాగు చేస్తూ ఉంటారు జొన్న అనేది మొక్కజొన్నలో కూడా కొంతవరకు కంది లాంటి పంటలు కూడా మిశ్రమ పంటల కింద అలాగే అంతర పంటల కింద సాగు చేయడం జరుగుతుంది అలా ఉన్నప్పుడు కొంత కలుపుకు సంబంధించిన సూచనలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి అలాగే రైతు సోదరులు కూడా చాలా వివరంగా వాటి విషయాలు ఫోన్ చేసినప్పుడు చెప్పాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే కొన్ని రకాలైన మందులు మనం ఒకటే పంట పండించినప్పుడు సిఫార్సు చేయడం జరుగుతుంది ఇటువంటి పంటలు అంతర పంటగా వేసినప్పుడు ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఉదాహరణకు మొక్కజొన్నలో అట్రజిన్ అనే మందుని మనము ఒకే మొక్కజొన్న సాగు చేసినప్పుడు మాత్రమే మనం ఎక్కువగా మనం వాడకంలో ఉంటుంది దానికి గాను ఒకవేళ మొక్కజొన్న అపరాలతో పాటు ఇతర కంది కానీ లేకపోతే ఇతర మినుము పెసర్లు లాంటి నూనె గింజల పంటలు కూడా పల్లి కానీ మనం సాగు చేసినప్పుడు వాటిలో దీనికన్నా కూడా అట్రజిన్ కన్నా కూడా మనకు అలాక్లోర్ అనే మందు కూడా చాలా వరకు కొంతవరకు మనము ఈ సూచన సిఫార్సు చేయడం జరుగుతుంది ఈ అలాక్లోర్ ఫిఫ్టీ ఈసీ అనే మందును వాడడం వల్ల ఎప్పుడైతే అంతర పంటలుగా మొక్కజొన్న సాగు చేసినప్పుడు మొక్కజొన్నలో వివిధ పంటలు అంతర పంటగా సాగు చేసినప్పుడు అట్రజిన్ అనే మందు కన్నా ఈ అలాక్లోర్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది కలుపు నివారణ కూడా చాలా వరకు మనకు కంట్రోల్ చేయబడుతుంది ఓకే పర్సనల్గా మిమ్మల్ని రైతులకు వేళ కాంటాక్ట్ చేయాలి అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ చెప్తారా వాళ్ళకి తప్పకుండా అండి రైతు సోదరులకు ఈ కలుపుకు సంబంధించిన విషయాలు అలాగే వివిధ పంటల్లో మనము తగిన సలహాలు సూచనలకు సంబంధించి మా వ్యవసాయ విస్తరణ విభాగం నుంచి ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది మా హెడ్ గారి నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కు మీరు కాల్ చేసినట్లయితే వివిధ పంటల్లో యాజమాన్య పద్ధతుల విషయాలైనా అలాగే కలుపుకు సంబంధించిన విషయాలు కూడా మేము వివరించడం జరుగుతుంది ఓకే సో అలాగే పత్తి గురించి కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము పత్తిలో కూడా కలుపు నివారణ చర్యలు అనేది ఉంటుందా ఈ పత్తిలో కూడా కలుపు ఎక్కువగా ఉంటుందంటారు అవును పత్తి మనము చూసినట్లయితే వాణిజ్య పంటల్లో చాలా ప్రధానమైన పంట పత్తి ప్రతిలో కూడా కలుపు వల్ల నష్టం జరుగుతూ ఉంది మనం చూసినట్లయితే పత్తిలో కూడా ఈ కలుపు మందుల ద్వారా కలుపును నివారించవచ్చు ముఖ్యంగా పత్తి విత్తిన తర్వాత అలాగే పత్తి విత్తనం విత్తక ముందు కూడా ఇంతకుముందు చాలా ఒక పద్ధతి మనకు ఫ్లూ క్లోరాలిన్ అనే శాస్త్రీయ నామంతో పిలువబడే రసాయనిక మందు కలుపు మందు చాలా విరివిగా వాడేవాళ్ళు కానీ ప్రస్తుతం మార్కెట్లో ఈ ఫ్లూ క్లోరాలిన్ అనే మందు దొరకడం లేదు ఈ ఫ్లూ క్లోరాలిన్ అనే మందు కానీ ఈ మధ్యలో మనం చూసినట్లయితే ఉత్తర భారతదేశంలో ఈ మందు అదే శాస్త్రీయ నామంతో ఇంకా మార్కెట్లో దొరుకుతూ ఉంది ఉత్తర భారతదేశంలో ఇప్పటికీ వాళ్ళు ఫ్లూ క్లోరాలిన్ అనే మందును విత్తనం విత్తక ముందు కూడా ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పున వారు వాడి ఈ ఏదైతే వీడ్ సీడ్ బ్యాంక్ ఉందో దాన్ని చాలా వరకు తగ్గిస్తూ ఉన్నారు కానీ మన రెండు రాష్ట్రాల్లో కూడా ఈ ఫ్లో క్లోరాలిన్ అనే మందు చాలా వరకు మార్కెట్లో దొరకడం లేదు కాబట్టి రైతు సోదరులకు కూడా ఈ మందు గురించి మేము తెలపడం లేదు ముఖ్యంగా పత్తిలో విత్తనం విత్తిన తర్వాత మొలకెత్తక ముందు ఏదైతే రెండు రోజుల ముందే రెండు లోపు మనం చూసుకున్నట్లయితే స్టాంప్ ఎక్స్ట్రా స్టాంప్ ఎక్స్ట్రా అనే మందు మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంది రెండు ఏడు వందల యాభై మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి స్టాంప్ ఎక్స్ట్రా అనే మందు ఏడు వందల యాభై మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి కానీ ఒకవేళ ఇది కాకుండా పెండి మిథాలిన్ అనే మందు పెండి మిథాలిన్ నామంతో పెండి మిథాలిన్ అనే మందు ఒక లీటరు ఒక లీటరు వరకు మనము ఎకరానికి సరిపడా మనకు రెండు వందల లీటర్ల నీళ్ళలో కలిపి స్ప్రే చేసినట్లయితే విత్తిన తర్వాత ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలలోపు స్ప్రే చేసినట్లయితే చాలా వరకు కలుపును అరికట్టవచ్చు అలాగే విత్తనం విత్తిన తర్వాత మొలకెత్తిన తర్వాత కూడా చాలా వరకు కలుపు సమస్య పత్తిలో చూడడం జరుగుతుంది దాంట్లో మనం ముందుగా రైతులకు సూచించవలసింది ఒక తేలికపాటి పనిముట్లు ఉన్నట్లయితే ముఖ్యంగా గొర్రు గొర్రు లాంటి పరికరాలు కానీ లేకుంటే తేలికపాటి గుంటక కానీ మూడు పళ్ళ నాగలి అనేది చాలా ప్రాముఖ్యత ఉంది దానితో ఎవరైతే ఈ మూడు పళ్ళ నాగలను మధ్యలో తోలినట్లయితే ఇంతకుముందు చెప్పినట్టు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒక కలుపు నివారణే కాకుండా ఇతర ఉపయోగాలు కూడా ఈ యాంత్రిక పద్ధతులతో చేయవచ్చు ఒకవేళ అది వీలు కాని పరిస్థితుల్లో విత్తనం విత్తిన తర్వాత మనము పత్తిలో కలుపు యాజమాన్యానికి సంబంధించి కొన్ని మందులు కూడా మనం సిఫార్సు చేయడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ప్రధానంగా చెప్పవలసింది హిట్వీడ్ హిట్ వీడ్ అనే మందు రెండు వందల యాభై మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల నీళ్ళలో ఒకవేళ లేదు అది కాని పరిస్థితుల్లో టర్గా సూపర్ అనే మందు టర్గా సూపర్ అనే మందు నాలుగు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల నీళ్ళలో కలిపి సమపాలుగా స్ప్రే చేసినట్లయితే కూడా పత్తిలో విత్తనం విత్తిన తర్వాత మొలకెత్తిన తర్వాత కూడా కలుపు చాలా వరకు మనము నివారణ చేపట్టవచ్చు ఓకే పప్పు ధాన్యాల్లో చూసుకుంటే అంటే ఏ ఏ పప్పు ధాన్యాల్లో ఈ కలుపు అనేది ఉంటుంది ఏ ఏ పప్పు ధాన్యాలకైతే ఈ కలుపు నివారణ చర్యలు మనం చేపట్టవచ్చు ఎలాంటి మందులు వాడితే మంచిది అంటారు తర్వాత మనకు ఇప్పుడు చాలా ప్రాముఖ్యత ఉన్న పంటల్లో వాణిజ్య పంటలే కాకుండా ఈ ధాన్యాలే కాకుండా పప్పు దినుసులు అపరాల సాగు అనేది చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా అపరాల్లో రెండు పద్ధతుల ద్వారా ఏదైతే విత్తనము విత్తిన తర్వాత రెండు రోజుల్లోపు అలాగే మొలకెత్తిన తర్వాత కూడా రెండు రకాలుగా మనం కలుపు యాజమాన్యాన్ని చేయవచ్చు ముఖ్యంగా చూసినట్లయితే విత్తనం అపరాలు ఏదైనా కానీ పప్పు దినుసులకు సంబంధించిన మినుములు పెసళ్ళు కంది ఎటువంటి పప్పు ధాన్యాలకు సంబంధించి అలాగే న్యూన గింజల్లో కూడా విత్తనం విత్తిన తర్వాత ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లోపు స్టాంప్ ఎక్స్ట్రా అనే శాస్త్రీయ నామంతో ఉండే రసాయనిక మందును ఏడు వందల యాభై ఎంఎల్లు ఒక లీటర్ రెండు వందల లీటర్ల నీళ్ళకి ఒక ఎకరానికి సరిపడేటట్టు ఒకవేళ అది లేని పరిస్థితుల్లో పెండిమిథలిన్ పెండిమిథలిన్ అనే మందుని ఒక లీటరు మందుని రెండు వందల లీటర్ల నీళ్ళలో ఎకరానికి సరిపడే మోతాదులో మనము స్ప్రే చేసినట్లయితే విత్తిన తర్వాత నలభై ఎనిమిది గంటలలోపు చాలా వరకు కలుపును నివారించవచ్చు ఒకవేళ మొలకెత్తిన తర్వాత కూడా కలుపుకు తగ్గించుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని పంటల్లో మనము సిఫార్సు చేయడం జరుగుతోంది ముఖ్యంగా ఇమజితా పైర్ అండ్ ఇమజితా పైర్ ఇమజామాక్స్ రెండు కలిపిన మిశ్రమం ఇమజితా పైర్ అండ్ ఇమజామ్యాక్స్ ఒడిస్సీ అనే శాస్త్ర మార్కెట్ నామంతో దొరుకుతూ ఉంది ఇది నలభై గ్రాములు నలభై గ్రాములు ఎకరానికి సరిపడే మోతాదులో మనం స్ప్రే చేసినట్లయితే చాలా వరకు మొలకెత్తిన తర్వాత కూడా కలుపును చాలా వరకు తగ్గించుకోవచ్చు ఒకవేళ ఇది దొరకని పరిస్థితుల్లో ఇమజితా పైర్ అనే మందు చాలా వరకు మార్కెట్లో దొరుకుతూ ఉంది మన రైతు సోదరులకు లభ్య లభ్యంగా ఉంది ఇమజితా పైర్ అనే మందుని మూడు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ల నీళ్ళలో కలిపి ఒక ఎకరానికి సరిపడేటట్లు స్ప్రే చేసుకున్నా కూడా మనకు అపరాల్లో మొలకెత్తిన తర్వాత ఈ కలుపును నివారించుకున్న వాళ్ళం అవుతాం ఓకే కలుపు సమస్య అనేది ఓన్లీ పంటల్లోనే ఉంటుందా లేకపోతే కుంటల్లో కూడా కూడా మనకు కలుపు అనేది ముఖ్యంగా మనం పంటల్లోనే కాకుండా మనం చూసినట్లయితే నీళ్లలో కూడా నీటి వనరులు ఎక్కువగా చెరువులు కుంటలు మన తెలంగాణలో చూసినట్లయితే నిల్వ ఉండే నీళ్లు నిల్వ ఉండే చెరువులు కానీ పెద్ద చెరువులు కానీ చిన్న కుంటల్లో కూడా ఈ కలుపు వల్ల చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మనం చూసినట్లయితే నీటి వనరుల్లో ఎక్కువగా చేపల పెంపకం అనేది మనకు రైతులకు చాలా వరకు లాభదాయకము దాంట్లో కూడా ఈ కలుపుల వల్ల ఈ కలుపు వివిధ కలుపు జాతుల వల్ల కూడా మనకు ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంది ఒక సర్వే ప్రకారం చూసినట్లయితే భారతదేశంలో ఉన్న నీటి వనరుల్లో దాదాపు ఇరవై ఐదు శాతం నీటి వనరులు అన్నీ కూడా ఈ గుర్రపు డెక్క అనేది వ్యాప్తి చెందింది గుర్రపు డెక్క అనేది చాలా సమస్యాత్మకమైన కలుపు నీటి వనరుల్లో కూడా దీనివల్ల కూడా మనం చాలా వరకు నష్టపోతున్నాము అలాగే ఈశాన్య భారతంలో చూసినట్లయితే దాదాపు నలభై శాతం వరకు ఉన్న నీటి వనరుల అన్నిట్లలో కూడా ఈ కలుపు వల్ల మనకు చాలా నష్టం జరుగుతూ ఉంది గుర్రపు డెక్క వల్ల ఓకే ముఖ్యంగా కలుపు మందులకి ఏమైనా ప్రత్యేకంగా స్ప్రేయర్లు వాడేవి అలాంటివి ఏమైనా ఉంటాయా మంచి ప్రశ్న అండి చాలా అవసరమైన ప్రశ్న మనం చూసినట్లయితే గత సంవత్సర రెండు సంవత్సరాల కింద కూడా మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో చాలా దయనీయమైన పరిస్థితి కొంతవరకు చూసినట్లయితే స్ప్రే చేయడము ముఖ్యంగా దీంట్లో ఎక్కువగా హ్యాండ్ స్ప్రేయర్ నాప్సాక్ స్ప్రేయర్ అనేది కలుపు మందులకు వాడాల్సిందిగా రైతులను కోరుతున్నాం ఎక్కువగా హ్యాండ్ స్ప్రేయర్ కానీ నాప్సాక్ స్ప్రేయర్ అనే మందు అనే స్ప్రేయర్ యూజ్ చేసి ఎక్కువగా ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ కానీ జెట్ నాజిల్ కానీ ఈ కల్పు మందులకు వాడాలి మిగతా క్రిమి కీటక నాశనలు కానీ శిలీంద్ర నాశనంలు కానీ వాడకుండా వీటిలలో ఎక్కువగా మనం స్ప్రే చేసినట్లయితే మంచి పనితనం ఉంటుంది ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ ఫ్లడ్ జెట్ నాజిల్ హ్యాండ్ స్ప్రేయర్ రైట్ సమగ్ర కలుపు నివారణ చర్యల గురించి సలహాలు సూచనలు చాలా బాగా వివరించారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ టీశాట్ రైతు మిత్ర కార్యక్రమం నమస్కారం